రోజులాగే రోహిత్ తన స్కూల్ నుంచి ఇంటికి బయలుదేరాడు. ఈరోజు రోహిత్ చాలా సంతోషంగా ఉన్నాడు, ఎందుకంటే స్కూల్లో టెస్ట్లో మంచి మార్కులు వచ్చాయి. ఇక దారంతా అదే ఆలోచిస్తూ వెళ్తున్నాడు. తన తల్లిదండ్రులకి ఈ విషయం చెప్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు, తనని శభాష్ అంటారు. అప్పుడే దారిలో తనకి ఒక పెన్సిల్ దొరుకుతుంది. అది చూడడానికి చాలా ముద్దుగా ఇంకా కలర్ఫుల్గా ఉంది. ఈ పెన్సిల్ చాలా బాగుంది, నేను దీన్ని ఇంటికి తీసుకొని వెళ్తాను, దీనితో ఆర్ట్ వేస్తాను, రాస్తాను. అలా ఆలోచించి రోహిత్ పెన్సిల్ ని తన బ్యాగ్ లో పెట్టుకొని తన ఇంటి వైపు బయలుదేరాడు. రోహిత్ ఒక 7 సంవత్సరాల అబ్బాయి. వారింట్లో వాళ్ళ అమ్మ ప్రీతి, నాన్న మోహన్, ఇక చిన్న చెల్లి కాజల్ ఉంటున్నారు. ఇంటికి చేరుకోగానే రోహిత్ వాళ్ళ అమ్మ నాన్నకు తన మార్క్స్ గురించి చెప్తాడు. ఇక అది విని ఆనందిస్తారు. అమ్మా చాలా ఆకలిస్తుంది, ఏదైనా తినడానికి ఇవ్వవా? ఇదిగో బాబు తిను, నేను నీకు నచ్చిందే వండాను. అలాగే రోజు గడిచేది. ఇక రోహిత్ నిద్రపోతాడు. మరుసటి రోజు రోహిత్ లేస్తాడు. అమ్మా ఈరోజు నేను స్కూల్కి వెళ్ళను. ఏమైంది, నీ ఆరోగ్యం బాగానే ఉందా? అమ్మా కడుపులో నొప్పిగా ఉంది. రోహిత్ స్కూల్కి వెళ్తాను అని సాకులు చెప్తాడు. ఇక ప్రీతి కూడా అతని మాటలు నమ్ముతుంది. రోహిత్ అతని గదిలోనే ఉంటాడు. ఇక ఏదో డ్రాయింగ్ వేస్తాడు. రోహిత్ వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరాడు. ఇక ఆయన కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. అప్పుడే తనకి కార్లో వెనక సీట్లో ఎవరో కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. పెద్ద పెద్ద కాలిపోయినట్టుగా ముఖం, ఇంకా నల్లని చీర కట్టుకుని పెద్ద నీరులా కనిపిస్తుంది. భయంతో మోహన్ కారు చెట్టుని గుద్దుకుంటుంది. ఇక అతను స్పృహ తప్పి పడిపోతాడు. ఆ పిశాచి కారులో నుంచి మోహన్ని ఎత్తుకుని బయటకు వెళ్తుంది. మనిషి రక్తం, అరే ఎన్ని రోజుల తర్వాత దొరికింది. అలా అని అది మోహన్ కడుపుని చీల్చుతుంది. ఇక అతని రక్తాన్ని తాగుతుంది. అతని శరీరంలో అక్కడక్కడ రక్త మార్కలు ఉంటాయి. ఇంకా రక్తం కారుతుంటుంది. పిశాచి ముఖానికి రక్తం అంటుకుని ఉంటుంది, ఇంకా గోర్లకి కూడా. పిశాచి మాయమైపోయింది. ఇక అక్కడే మోహన్ శవం చాలా దారుణ స్థితిలో పడి ఉంటుంది. తలుపు తెరుస్తుంది. మీరు ఈ ఫోటోలో ఈ సామాన్లని గుర్తుపడతారా? అవును, ఇవి మీ దగ్గరికి ఎలా వచ్చాయి? సారీ, మాకు ఇవి డెడ్ బాడీ దగ్గర దొరికాయి. కార్ నెంబర్ వచ్చేసి BD2354. ఇదైతే నా భర్త కార్. నన్ను క్షమించండి, కానీ ఇప్పుడు ఆయన ఈ లోకంలో లేరు. ప్రీతి అక్కడే బిగ్గరగా ఏడుస్తుంది. ఇన్స్పెక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. రోహిత్ ఇంకా కాజల్ అక్కడికి వస్తారు. ప్రీతి వాళ్ళని పట్టుకుని గట్టిగా ఏడుస్తుంది. ఆ సంఘటన జరిగి కొన్ని రోజులు గడుస్తుంది. ఒకరోజు ప్రీతి న్యూస్ పేపర్లో చదువుతుంది. ఊర్లో ఇవాళ రేపు అనుకోకుండా పెరిగిన యాక్సిడెంట్స్ వార్త. ఇంతవరకు జరిగిన వెహికల్స్ యాక్సిడెంట్స్, ఇక యాక్సిడెంట్స్ జరిగిన స్పాట్ దగ్గర బండ్లలో కూర్చున్న చాలా దయనీయంగా ఉండేవి. పోలీసులు ఒక చోట నిలబడి ఉన్నారు. అక్కడ 2 వెహికల్స్ యాక్సిడెంట్స్ జరిగాయి. 3 సవాలు పడున్నాయి. ఇక 3 కూడా చాలా దయనీయ స్థితిలో ఉన్నారు. ఈ శవాలని పోస్ట్ మార్టం కొరకు పంపించండి. ఇక ఈ స్థలాన్ని సీల్ చేయండి. ఈ రోజు కేసు కలిపి మొత్తం 18 కేసులు. అర్థం కావడం లేదు ఏం చేయాలో.
ఇటు ఆ న్యూస్ చదివి ప్రీతి భయపడిపోతుంది. కొద్దిసేపటి తర్వాత తన కొడుకుని చూడడానికి గదికి వెళ్తుంది. ప్రీతి చూస్తుంది రోహిత్ గదిలో ఉండడు. ఇక అతని గది చిందరవందరగా పడి ఉంటుంది. ఇవన్నీ ఇటు అటు పడి ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఎన్నో పేపర్లు చెదిరి ఉన్నాయి. ప్రీతి ఆ షీట్స్ ని తీయడానికి ముందుకెళ్తుంది. అవి చూసి ఆశ్చర్యపోతుంది. ఆ షీట్స్ లో అన్ని కార్ల డ్రాయింగ్ చేసి ఉంటుంది. ఇక వేరే వేరే షీట్స్ లో వేరే వేరే కార్లు ఉన్నాయి. ఇక అందులో నుంచి ఒక కార్ నెంబర్ ఆమె భర్తది కూడా. అతను ముందే చనిపోయాడు. ప్రీతి భయపడి రోహిత్ ను అటు ఇటు వెతుకుతుంది. రోహిత్ తనకి ఎక్కడా కనిపించడు. ఇక ఆమె ఆ పెన్సిల్ ఆ షీట్స్ డస్ట్బిన్ లో వేసి ఉదాసీనంగా కూర్చుంటుంది. కనిపిస్తుంది ఆ పెద్ద పెద్ద ఎర్రని కళ్ళుకంటే. తన కాళ్ళు ఉంటా ఉన్నాయి. వెంచుకలు ఎగురుతున్నాయి. తనని చూసి ప్రీతి భయపడుతుంది. ఏమాలోచిస్తున్నావు? ఇదే కదా ఇది ఎలాంటి డ్రాయింగ్ అని. ఇక నీ కొడుకు ఎక్కడున్నాడు అని. అంటే విను, వీళ్ళు ఆ మనుషులే. ఎవరిదైతే యాక్సిడెంట్ అయిందో వారి రక్తం నేను తాగేశాను. వారిని నేను చంపేశాను. ఇప్పుడు నీ కొడుకుని తీసుకెళ్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కేవలం నేను ఒక చిన్న పిల్లాన్ని పరియవాలి. ఇక నేను శాపం నుంచి విముక్తురాలవుతాను. ఇక ఎక్కువ శక్తివంతురాలవుతాను. నేను ఎవరిని చంపేదాన్ని కాదు. నా శాపం కారణంగా ఇందులో నేను నీ కొడుకు సహాయం తీసుకున్నాను. ఇక ఎవరినైతే నేను వేటాడాలనుకున్నానో వారందరి కొరకు అతనితో డ్రాయింగ్ వేయించాను. ఇప్పుడు కేవలం నీ కొడుకుని బలి ఇస్తే ఇక నేను ఆ శాప విముక్తి అవుతాను. ఇదిగో చివరిగా ఒక్కసారి నీ కొడుకుని చూసుకో. పిశాచి చేతిలో రోహిత్ కనిపిస్తాడు. ఇక వాళ్ళిద్దరూ మాయమైపోతారు. ప్రీతికి ఏమీ అర్థం కాదు. అప్పుడే తను ఒక భూతవైద్యుడికి ఫోన్ చేస్తుంది. భూతవైద్యుడు కాసేపటికే అక్కడికి వస్తాడు. ప్రీతి ఆయనకు విషయం అంతా చెప్తుంది. భూతవైద్యుని బోర్డుపై కొన్ని కాయిన్స్, కొన్ని సిల్వర్, ఇక కొన్ని రాళ్ళు పెడతారు. ఇక వాటిని అటు నుంచి కొద్దిసేపటికి ఆ పిశాచి భూతవైద్యుడా, నువ్వు నన్ను కాదు నీ చావుని పిలిచావు. అదైతే తెలిసిపోతుంది ఎవరికి చావు వస్తుందో. భూతవైద్యుడు తన బలంతో తన భూతవైద్య బోర్డు పైన ఏదో చేస్తాడు. ఇక ఆ పిశాచి దూరంగా వెళ్ళిపోతుంది. ఇక ఆ పిశాచి కూడా ఏం తక్కువ బలవంతురాలు కాదు. ఈసారి తను తన పెద్ద పెద్ద గోర్లతో భూతవైద్యుడిని గాల్లో తీస్తుంది. ఇక తిప్పుతుంది. వైద్యుడికి కూడా కొన్ని చోట్ల దెబ్బలు తగులుతాయి. అరే ఓ పిశాచి, నువ్వు నన్ను ఏమి చేయలేవు. అలా అని ఆ భూతవైద్యుడు తన శక్తులతో పిశాచిని సంకెళ్ళ నుంచి విడుదల పొందుతాడు. ఇక ఒక మంత్రం చదివి ఆ వలని పిశాచి పైకి విసురుతాడు. ఆ పిశాచి ఆడుస్తూ ఉంటుంది. అయ్యో కాపాడండి, కాపాడండి భూతవైద్యుడా, వదిలి నన్ను. ఈ వలలో బందీగా ఉన్నావు నువ్వు. ఇలా ఇంకా భస్మం ఎందుకు అవ్వలేదు? అప్పుడే భూతవైద్యుడు ప్రీతితో అన్నాడు. ప్రీతి, ఆ పెన్సిల్ తీసుకురా. ప్రీతి పెన్సిల్ తీసుకుంది. ఇక భూతవైద్యుడు దాన్ని విరగగొడతాడు. అయ్యో దాన్ని విరగగొట్టకు, నా ప్రాణం అందులోనే ఉంది. చెయ్యకు, అలా చెయ్యకు. పెన్సిల్ విరగొట్టగానే పిశాచి కాలిపోతుంది. ఇక రోహిత్ తిరిగి వస్తాడు. అందరూ సంతోషిస్తారు. చందన్పూర్ గ్రామంలో ఒక గొప్ప ధనవంతుడైన జమీందార్ మహేశ్వర్ ఉండేవాడు. కొన్ని రోజుల ముందే వాళ్ల ఇంట్లో ఇద్దరు కవలలు పుట్టారు. వాళ్ళిద్దరూ తలలు అతుక్కుని పుట్టారు. పుట్టిన కొన్ని రోజుల తర్వాత ఏదో తెలియని కారణంగా చనిపోతారు.
ఇక చనిపోయిన తర్వాత ఇద్దరు కవల పిల్లలు దెయ్యాలుగా మారిపోయారు. వాళ్ళు కవల దెయ్యాలుగా మారిపోయిన తర్వాత ఊర్లో ప్రజలు చనిపోవడం మొదలవుతుంది. ఒకరోజు పొద్దుపొద్దునే మహేశ్వర్ పనివాడు బీజు మహేశ్వర్ ఇంటికి వెళ్తాడు. ఇక తలుపు తడుతుంటాడు, కానీ ఎవ్వరూ తలుపు తీయరు. ఏం సంగతి, అయ్యగారు ఇంకా పడుకున్నారు? పంట పొలాల్లో అంత పని పెట్టుకొని ఇంకా పడుకున్నారు? అయ్యగారు పొద్దునైంది అయ్యా, గుర్రాలమ్మి నిద్రపోయావా ఏంటి? అలా ఎన్నోసార్లు పిలిచినా గాని ఎవ్వరూ తలుపు తీయలేదు. అయితే బిర్జుకి ఏదో అనుమానం వస్తుంది. ఏమైంది అయ్యగారికి? ఈపాటికి లేచేవారు, ఏదో ఇబ్బంది అయి ఉంటుంది. నేను తలుపు విరగొట్టక తప్పదు. అలా అని తను తలుపు విరగొడతాడు. అయ్యగారు ఏమైంది? ఓరి దేవుడా, ఇదేమైపోయింది? అయ్యగారు ఇది ఎలా జరిగిపోయింది? బిర్జు ఏడవడం విని ఊర్లో వాళ్ళు అక్కడికి వచ్చేశారు. అయ్యగారు! అరే బిర్జు, ఏమైంది? ఇంతగా ఎందుకు అరుస్తున్నావు? అయ్యో తమ్ముడు, మహేశ్వర్ తన భార్యని ఎవరో చంపేశారు. ఇక నాకైతే అనిపిస్తుంది ఈ పని కవల దయ్యాలు చేశారని. నిజం చెప్పావన్నా, ఇక మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఊరి సర్పంచ్ శంభు అక్కడికి వస్తారు. మరి అందరూ కలిసి మహేష్ ఇంకా తన భార్య అంతిమ సంస్కారం చేసేస్తారు. ఇలాగే ఈ కవల దెయ్యాలు ఎవరినో ఒకరిని చంపేస్తూ ఉంటారు. రోజురోజుకి జరిగే హత్యల కారణంగా ఊరి సర్పంచ్ శంభు చాలా చింతిస్తుంటాడు. ఈ కవల దయ్యాల గురించి ఏదో ఒక ఉపాయం తీయాలి, లేకపోతే మొత్తం ఊరు నాశనమైపోతుంది. దీని ఉపాయం చోటివాలా బాబా దగ్గరనే ఉంటుంది. సర్పంచ్ శంభు ప్రొద్దున చోటివాలా బాబా దగ్గరికి వెళ్తాడు. రండి సర్పంచ్ గారు, చెప్పండి ఏం సమస్య ఉంది? ఓ చోటివాలా అంతర్యామి బాబా, ఊర్లో కవల దయ్యాలు అందరినీ వేధిస్తున్నారు. ఇప్పుడు మీరు వచ్చి తొందరగా ఏదో ఉపాయం చెప్పండి, లేకపోతే ఆ కవల దయ్యాల వల్ల ఊరికి ప్రమాదం. సమస్య చిన్నదైనా పెద్దదైనా అన్ని సమస్యలు తీరుస్తాడు ఈ చోటివాలా బాబా. తీసుకో సర్పంచ్, నేను పూజ చేసిన ఈ గంట తీసుకో. ఈ గంట చప్పుడు వినగానే దయ్యాలు 100 మైళ్ళు ఉరుకుతాయి. కానీ ఒకరోజు బిర్జు స్నానానికి వెళ్ళినప్పుడు గంట వెంబడి తీసుకుపోవడం మర్చిపోతాడు. అదే సమయం చూసి కవల దయ్యాలు అక్కడికి వచ్చేస్తాయి. బిర్జు, ఓ బిర్జు, ఈరోజు చాలా ఆనందంగా ఉన్నావు. ఎవరు? అరే బిర్జు, అప్పుడే మర్చిపోయావా? గుర్తు చేసుకో, అప్పుడు నువ్వు కూడా ఉన్నావు కదా మమ్మల్ని అందరూ కలిసి హత్య చేస్తున్నప్పుడు. ఏం పర్లేదు, నిన్ను మీ అయ్యగారి దగ్గరికి పంపిస్తాం. నిన్ను చంపిన తరువాత మీ ఊర్లో వాళ్ళందరినీ చంపేస్తాం. లేదు లేదు, నన్ను చంపొద్దు, నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. నేను చచ్చిపోతే నా కుటుంబం అంతా ఆకలితో చచ్చిపోతారు. అలాగా బిర్జు ఆ దెయ్యాల ముందు చాలా బ్రతిమలాడతాడు. కానీ ఆ దెయ్యాలు తన మీద జాలి చూపించవు, మరి అతని గొంతు పట్టుకుంటుంది. కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి. బిర్జు ఆఖరి శ్వాస వదులుతున్నప్పుడు బిర్జు కూతురు గంట తీసుకుని అక్కడికి వస్తుంది. ఇంకా గట్టి గట్టిగా గంట కొట్టడం మొదలు పెడుతుంది. అది విని కవల దెయ్యాలు గబేరున పోతాయి, ఇంకా బిర్జుని వదిలేస్తాయి. ఈ పిల్ల ఇక్కడికి ఎలా రాగలదు? ఈ ఊర్లో ఆడపిల్ల పుట్టగానే చంపేస్తారు కదా. ఇదే నా కూతురు, నేను ఈ ఊరి నియమాన్ని పాటించను. నేను ఆడబిడ్డలను భారంగా అనుకోను, కానీ నా కూతురు పుడితే ఈ ఊరి వాళ్ళు తనని బ్రతకనివ్వరని తెలియగానే నేను నా కూతుర్ని కాపాడుకోవాలని నేను తనని ఈ ఊరి వాళ్ళ నుంచి దాచిపెట్టి ఉంచాను. నువ్వు ఈ ఊరి నియమాలు పాటించకపోతే మా తండ్రితో కలిసి మమ్మల్ని ఎందుకు చంపారు?
నేను మిమ్మల్ని చంపలేదు. నేనైతే అమ్మగారికి అయ్యగారికి చెప్తామని వచ్చాను. అయ్యగారు నా మాట వినలేదు. సర్పంచ్తో కలిసి మిమ్మల్ని చంపారు. కానీ ఇప్పుడు మనం కలిసి సర్పంచ్కి బుద్ధి చెబుదాం. సర్పంచ్ దగ్గర బాబా గంట ఉంది. అతనిని చంపడం అంత సులభం కాదు. అతని గంట సంగతి నేను చూసుకుంటాను. మీరు అదే సమయంలో అతని పడి పట్టండి. ప్లాన్ ప్రకారం బిర్జు సర్పంచ్ గంట దొంగిలించి పడేస్తాడు. అప్పుడే దెయ్యాలు అక్కడికి వచ్చేస్తాయి. ఇంకా సర్పంచ్ని పట్టుకుంటాయి. దెయ్యాలని చూసి సర్పంచ్ అనుకుంటాడు ఇంకా తాను తప్పించుకోలేను అని. ఇంకా అతను క్షమించమని అడుగుతాడు. నన్ను క్షమించండి, మీ ప్రాణాలు నా వల్ల పోయాయి. కానీ నేను మిమ్మల్ని బ్రతికించలేము. కానీ మీ ఆత్మశాంతి కోసం మీరు ఎలా అంటే అలా చేస్తాను. దాంతో ఏం ఉపయోగం? మమ్మల్ని చంపినట్లే ఇంకా వేరే పిల్లల్ని చంపుతావు. నీలాంటి వాళ్ళకి ఇక్కడ చోటు లేదు. మరి కవలదయ్యాలు సర్పంచ్ తల నరికి చంపేస్తాయి. ఇంకా ఊరి వాళ్లతో అంటాయి, మరి మీరు మాకు నమ్మకం కలిగిస్తే ఇక ఏ ఆడపిల్లను చంపమని, అయితే మేము మిమ్మల్ని క్షమిస్తాము. మేము దేవుని మీద ప్రమాణం చేసి చెబుతున్నాం, ఎప్పుడు మా జీవితంలో ఆడపిల్లని చంపమని. ఎప్పుడో మా ప్రతీకారం తీరిపోయింది, కానీ మేము మీకు గుణపాఠం చెప్పడానికి ఉన్నాం. అలా చెప్పి దెయ్యాలు ఎప్పటికీ రాకుండా వెళ్ళిపోతాయి. ఇక చందంపూర్ మళ్ళీ నవ్వులతో ఉంటుంది. మంటు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాడు. ఇవాళ తన పెళ్ళి. అమ్మా, ఈ రోజు ఎంత పని చేస్తావో చెయ్యి, రేపటి నుంచి నిన్ను ఒక్క పని కూడా చేయనివ్వను. అయితే బేట, నగరపు పెళ్లి కూతురు పని చేస్తుందా? ఆ ఎందుకు చేయదు, మా అమ్మ ఆల్రెడీ చాలా తపస్సు కూడా చేసింది. ఇప్పుడు పెళ్లి తర్వాత సిటీకి వెళ్తే మీరు కూడా మాతోనే ఉంటారు, మరియు మీరేం పని చేయకూడదు. ఇలా చెప్పి అమ్మ తనను దగ్గరికి తీసుకుంది. తర్వాత వాళ్ళమ్మ తనని తన రూమ్ ముందు వదిలి వచ్చేసింది. మంటు ఎగ్జిట్ అయ్యి రూమ్లోకి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళగానే చాలా తీవ్రమైన గాలి వీస్తాయి, పరదాలు ఎగురుతాయి. పెళ్లి కూతురు తన మొహం రంగు మారుతుంది. మరుసటి రోజు అమ్మ తలుపు తీసినప్పుడు తను చూస్తుంది మంటు చనిపోయి మరియు కోడలి చేతులకు రక్తం నింపుతుంది. మరియు దూరంగా గుండె పడి ఉంది. లేదు అత్తయ్య గారు, నేను చంపలేదు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు అక్కడికి చేరుకుంటారు. బంటు వాళ్ళమ్మ కోడలి వైపు సైగ చేసి అంటుంది, ఇన్స్పెక్టర్ గారు, దాని నా కొడుకుని చంపేసింది. మీరు నిదానంగా ఏం జరిగిందో నాకు చెప్పండి. నిన్ననే మా అబ్బాయికి పెళ్ళింది. మరి తను మొదటి రాత్రి ఉంటుంది. మరి నా కొడుకు హత్య చేయించబడ్డాడు. ఇన్స్పెక్టర్ గారు, నేను చంపలేదు, నాకేం గుర్తు లేదు. నేను మంటుని ప్రేమించాను, నేను మరణందుకు చంపుతాను. నేనైతే బయట రూమ్లో ఉన్నాను, ఎవరూ బయట నుండి రానలేదు. అయితే దెయ్యమేమైనా చంపిందా నా కొడుకుని? మీ కేసు లాంటి కేసులు ఇలాంటివే ముందు 5 కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. నాకు తెలీదు ఎవరు నిజమో ఎవరు అబద్ధమో. నాకు నా కొడుకును చంపిందెవరో తెలియాలి. మీరు శాంతించండి, మమ్మల్ని
మమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేయనివ్వండి. సార్, ఇది అచ్చం అలాగే ఉంది. మనం లాస్ట్ టైం ఇన్వెస్టిగేషన్ చేసిన కేసులాగే. ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో చూద్దాం. వాళ్ళు అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసి తిరిగి పోలీస్ స్టేషన్ కు వచ్చేసారు. సార్, నేను బాడీని ఇన్వెస్టిగేషన్ కోసం పంపాను. ఓకే, ముందు కూడా చాలా ఫింగర్ ప్రింట్స్ వచ్చాయి కదా, అవి కూడా కొత్తగా పెళ్ళైన అమ్మాయిలవి. వాళ్ళకి ఏమీ గుర్తు లేదు. ఓ సార్, ఐదుగురిలో ఎవరికి ఏమీ గుర్తు లేదు. ఈ కేసులో ఇంకెవరు దొంగలు కనిపించట్లేదు. ప్రవీణ్, ఇది ఐదో కేసు. ఒకవేళ దీన్ని మనం పూర్తి చేయకపోతే మన పోలీస్ డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వస్తుంది. సార్, గ్రామంలో ఒక పుకారు నడుస్తుంది ఇది దెయ్యం పనేనని. అలా ఏం కాదు. కానీ సార్, మీరు కూడా ఆలోచించండి, ఇన్ని రోజుల నుంచి ఈ కేసుల్లో ఏ ఆధారం కూడా మనకు ఎందుకు దొరకట్లేదు. నువ్వు అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? సార్, ప్రతిసారి మొదటి రాత్రే పెళ్లి కొడుకు చనిపోతున్నాడు. చూసిన వాళ్ళందరూ అంటున్నారు పెళ్లి కూతురే చంపేస్తుందని. కానీ పెళ్లి కూతురికి ఏమీ గుర్తుండట్లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పెళ్లి కూతురు పిల్ల పెళ్లి ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తుంది. అది చూసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు దాని గురించి. నేను ఎలా ఆలోచించానో అలాగే జరిగింది. ఈ హత్య కూడా పెళ్లి కూతురు చేతులతోనే జరిగింది. శనివారం ఒక పెళ్లి ఉంది, వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేసేశారు. ఇక మిగిలింది మీ పెళ్ళే. సరే, మంచిది. నా పెళ్లిలో ఈ కేసు ఏంటో తెలుస్తుంది. మీరు ఎలా మాట్లాడుతున్నారు? మీకు తెలుసు కదా మీరు చనిపోవచ్చు. అరే, ఇంతమంది చనిపోతున్నారు, ఎవరికైనా బలయ్యే మేకనవ్వడం తప్పలేదు. ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. ఇన్స్పెక్టర్ అరవింద్ కు పూర్తి విషయం వివరిస్తాడు. ఇద్దరు మాట్లాడతారు మరియు 15 రోజుల తర్వాత ఇన్స్పెక్టర్ వివేక్ తన పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇన్స్పెక్టర్ వాళ్ళ ఇంట్లో పూల డెకరేషన్ తో పాటు సీసీటీవీ కూడా పెట్టించాడు. మరియు ఇన్స్పెక్టర్ బెడ్రూమ్ మంచిగా అలంకరించబడింది. పెళ్లి తర్వాత మొదటి రాత్రి సమయం వచ్చింది. అప్పుడు ఇన్స్పెక్టర్ చాలా ధైర్యం చేసి ముందుకు వచ్చాడు. ప్లాన్ ప్రకారం పోలీస్ వాళ్ళు బయట నిల్చుంటారు. అరవింద్ కూడా తన కొలీగ్తో పాటు రూమ్ ముందు నిల్చుంటాడు. వాళ్ళు సీసీటీవీ కెమెరాల మీద కూడా దృష్టి సారిస్తారు. ఎలాగైతే ఇన్స్పెక్టర్ లోపలికి వస్తాడో అలాగే భయంకరమైన మహల్ తయారవుతుంది. వింత వింత ధ్వనులు వినిపిస్తాయి. మరియు తన చాలా టైం తీసుకున్నావు రావడానికి. వివేక్ అప్పటిదాకా ఏ భూత ప్రేతాన్ని నవ్వేవాడు కాదు. మరియు తనని చూసి చాలా భయపడ్డాడు. ఎంత భయపడ్డాడంటే తను పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడమే మర్చిపోయాడు. అవని నుంచి తన వైపు వస్తూ ఉంటుంది. నాకు నీ గుండె కావాలి. డార్లింగ్, అది నీదే కదా. లేదు, నాది కాదు, నీది. నువ్వే 2 ఏళ్ల క్రితం నా గుండెను దొంగిలించావు. లేదు, నా దగ్గర గుండె లేదు. నాకు గుండె కావాలి. ఇప్పటిదాకా ఎవరి గుండె కూడా నాకు లేదు. ఇలా చెప్పి తను వివేక్ మీద దాడి చేస్తుంది. తనని కిందకి త్రోసి తన మీద కూర్చుంటుంది. తనని ఇవాళ ఈ గుండె నాకు ఫిట్ అయితే నేను మళ్ళీ పూర్తవుతాను.
నన్ను ఇలా చంపి నా గుండెని ఎందుకు పొందాలనుకుంటున్నావు? నేను నీ పీక పిసికి నీ గుండెని తీసుకుంటాను. ఇంతలో వివేక్ తన సహోద్యోగికి మెసేజ్ పంపించడంలో సఫలమవుతాడు. వాళ్ళు తలుపులు తెరుచుకొని లోపలికి వస్తారు మరియు తనని వివేక్ నుండి వేరు చేసి సోఫాలో కట్టేస్తారు. పద, ప్రశాంతంగా మాట్లాడుకుందాం. మీరందరూ ఒకేలా ఉన్నారు, మాట్లాడి ప్రయోజనం లేదు. మీతో నీకు నా గుండె ఎందుకు కావాలి? మిగిలిన వారిని కూడా ఇలాగే చంపావా? అయితే అందరి గుండెని శవం పక్కనే వదిలేశావు. ఎవ్వరి గుండె నా శరీరానికి సరిపోలేదు. నీ గుండె ఎక్కడుంది? నా గుండెని నా పెళ్ళైన మొదటి రోజు నా భర్త నా శరీరంలో నుండి లాగి విసిరేశాడు. నేను అలాగే పడిపోయి ఉన్నాను. అయితే దాని శిక్ష నువ్వు ఇతరులకు ఎందుకు వేస్తున్నావు? అందరి పెళ్లి కొడుకుల్లో నాకు తనే కనిపిస్తున్నాడు. అసలు నీకేం కావాలి? నాకు న్యాయం కావాలి. తను నన్ను పెళ్లి చేసుకున్నాడు మరియు నన్ను చంపేశాడు మరియు కోరికలన్నీ చెరిపేశాడు. నేను నీకు న్యాయం జరిగేలా చూస్తాను. ముందు నువ్వు శాంతించు. తను నా జీవితాన్ని లాక్కున్నాడు మరియు నేను శాంతించాలా? తను ముందు నన్ను చంపాడు, తరువాత ఇంటి వెనకాల ఉన్న గార్డెన్లో కాల్ చేశాడు. ఇప్పటికీ మా కుటుంబాన్ని డబ్బులు అడుగుతున్నాడు, వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. తన పేరేంటి? తను ఎక్కడుంటాడు? నిన్నిలా చేసిన వాడు? తను ఏదో చెప్పడానికి ముందే అరవింద్ పోలీసు వాళ్ళని పక్కకు నెడుతూ, జరగండి జరగండి, ముందు నన్ను చూడనివ్వండి. అరవింద్, సరే మంచిదా, నువ్వే నా దగ్గరికి వచ్చావు. నువ్వు ఒక ఆత్మవి, నన్నేమీ చేయలేవు. నా దగ్గర అవని శరీరం ఉంది, ఇంకా బలం ఉంది. నేను నిన్ను క్షమించను. అరవింద్ తన పిస్టల్ తీస్తాడు, అందరి ముందు వివేక్ మీద గన్ పాయింట్ చేస్తాడు. ఈ నాటకాన్ని ఆపేయి, ముందు ఈ కేసుని సాల్వ్ చేయి. అయితే తను తన మొత్తం తాడిని పెంచుకుని అరవింద్ మీద దాడి చేస్తున్నాడు మరియు కొట్టి కొట్టి తనని చంపి తన గుండెని లాక్కుంటుంది మరియు రక్తంతో ఉన్న ఆ గుండెని చూసి నవ్వుతుంది మరియు స్పృహ కోల్పోతుంది. అరవింద్ ఆ ఆత్మ భర్త వివేక్ తన పోలీసులతో ఆ తోటలోకి వెళ్తారు. ఆ ఆత్మ వివరించి ఉంది మరియు వాళ్ళు అక్కడ చెక్ చేస్తారు మరియు అక్కడ మనిషి అస్థి పంజరం దొరుకుతుంది. వాళ్ళు దాన్ని తీసేస్తారు మరియు దానికి అంతిమ సంస్కారాలు చేస్తారు. దాని తర్వాత ఆత్మ దాని తర్వాత గ్రామంలో ఎప్పుడూ ఇంకా అలాంటి సంఘటన జరగలేదు.